బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఈ రోజు మధ్యాహ్నం రాష్ట ఎన్నికల కమిషనర్ తో అలాగే ప్రిన్సిపల్ స్థాయి అధికారులు భేటీ తర్వాత ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే తేదీ కూడా వెల్లడించడం జరిగింది ఈ నెల ఇరవై మూడున తొలి దశ అలాగే ఇరవై ఏడున రెండో దశ అలాగే ముప్పై ఒకటిన మూడో దశ ఫిబ్రవరి నాలుగున నాలుగో దశ నోటిఫికేషన్ అంటే దశల వారీగా నాలుగు దశల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు వాస్తవానికి ఫిబ్రవరి ఐదున తొలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి అనేది నోటిఫికేషన్లో పేర్కొనే అవకాశం కనిపిస్తోంది అలాగే ఫిబ్రవరి ఏడవ తేదీన రెండవ దశ తొమ్మిదవ తేదీన మూడో దశ పదిహేడున నాలుగో దశ అంటే ఎన్నికలు కూడా నాలుగు దశల్లో నిర్వహించబో పోతున్నాము అనేది ఈసీ ఆల్రెడీ స్పష్టం చేశారు అంటే ఎన్నికలు ఎలా ఉంటాయి పోలింగ్ షెడ్యూల్ కూడా ముందుగా ప్రకటించారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పోలింగ్ జరగబోతోంది అనేది షెడ్యూల్లో పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే తాజాగా మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఈ ఎన్నికలు నిర్వహించడానికి వ్యాక్సినేషన్ అడ్డుగా ఉన్న నేపథ్యంలో అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేము అని స్పష్టం చేశారు అలాగే ఎన్నికల కమిషనర్ తో ప్రిన్సిపల్ స్థాయి అధికారులు భేటీలో కూడా ఇదే అంశం ప్రధానంగా చర్చించడం జరిగింది ఆ భేటీ ముగిసిన తర్వాత కూడా వచ్చిన క్లారిటీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ కి స్పష్ట చేశాము అనేది ప్రభుత్వం నుంచి కూడా అందిన సమాచారం ఇంతలోనే ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి తాజాగా ఈ ప్రకటన వెలువడడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ మొదలైంది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఎలక్షన్ కమిషన్ సిద్దమైంది ఎన్నికలు నిర్వహించడానికి ముందుగా ప్రకటించినట్టే గత నెలలో ప్రకటించినట్టే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించినట్లు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి అంటే మార్చి నెలాఖరుకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి అనే పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వెళ్తున్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది ఎన్నికల నిర్వహణ ప్రభుత్వాన్ని కాదని నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం